పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులు అందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున చిన్న చిరు జ్ఞాపకం. మీ అందరూ ట్విట్టర్లోనూ ఫేస్బుక్లోనూ చూసి ఉంటారు, నేను విజయలక్ష్మి దంపతులు అయి మొన్న May 29 50 సంవత్సరాలు పూర్తయింది. ఇది మీరు అందరూ కూడా చూశారు, నేను మీ అందరు కూడా దాన్ని మెసేజ్ రూపంలో పెట్టాను. అయితే అది పెట్టిన తర్వాత ఎంతోమంది ఫోన్లు చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కృష్ణరాజు గారు మామిడిపండు పంపించారు, ప్రగతి వాళ్ళు జీవికీరావు గారు వారు మామిడిపండు పంపించారు. ఓహో, చక్కగా వస్తున్నాయి పళ్ళన్నీ కూడా. సడన్గా ఇది కరోనా సమయం, అసలు తలుపులు తీయకుండా ఇంట్లోనే ఉంటున్నాం, మీ అందరికీ తెలుసు. ఎవరో గేట్ దగ్గర కారు వచ్చి ఆగింది, నేను ఈ తలుపు తీసి ఎవరు బాబు అన్నాను. చిరంజీవి గారి ఇంటి దగ్గర నుంచి వెళ్ళాను, ఇంటి తలుపు తీసి ఏంటి బాబు అన్నాను. ఈ సారు మీకు ఇది ఇచ్చిరమ్మన్నారండి అని పెడితే మామిడి పూలు కనపడుతుంది, దాని మీద ఒక కవరు. ఆ కవర్లో ఏముందో చివరిలో చెప్తా, ఎందుకంటే నాకు ఆయనకి మధ్య 40 సంవత్సరాల అనుబంధంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క గిఫ్ట్ని ఆయన సరదాగా ఇస్తూ ఉంటారు. ఒకసారి అమెరికా వెళ్ళి వచ్చినప్పుడు ఫస్ట్ గిఫ్ట్ ఇది ఆయన నాకు ఇచ్చిన పెన్ను, అది దాన్ని అలాగే నేను జ్ఞాపకంగా ఉంచుకున్నాను. దాని తర్వాత మీకు లెనిన్ కనపడతా ఉంటాడు, చాలాసార్లు చెప్పాను. రష్యా వెళితే ఆయనకి నేను గుర్తొచ్చాను, ఆ లెనిన్ విగ్రహాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ ఆయన నాకు ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ మీ అందరికీ చెప్పాను, 2002 ఇంద్రాలో ఆ సీను, సై అంటే సెకండ్ హెడ్ తీసుకెళ్ళిపోయే సీన్, అది రాసిన రోజున ఆయన చేతిలో ఉన్న సోనీ ఎరిక్సన్ ఫోన్ లాంటి ఫోనే నాకు తీసుకొచ్చి ఇచ్చారు. మీ అందరూ తెలుసు, మా రెండో అమ్మాయి ఆయన ఫ్యాను, వాళ్ళ అబ్బాయి అడిగాడు తాతగారు నేను వాడుకుంటాను ఇదని. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు నేను వాడుకున్నాను. ఇదంతా కూడా ఏంటంటేనండి, సత్కారం వేరు, సంస్కారం వేరు. ఒక మనిషిని ప్రేమాభిమానాలతో గుర్తుంచుకోవటం అనేటువంటిదే ఇందులో ప్రధానమైంది. వాళ్ళు మాట్లాడతాను కూడా నేను అందుకోసమే మాట్లాడుతున్నాను. సరే, ఇప్పుడు చెప్పాలి కదా ఆ కవర్లో ఏముందని. తీసాము, ఇలా కవర్ తీసుకుని వచ్చేసరికి నా ఫోను రింగ్ అవుతుంది. మా శ్రీమతి విజయలక్ష్మి గారు తీసింది ఆ ఫోన్. హలో అనగానే నేనమ్మా చిరంజీవి గారు. అయ్యో నమస్కారం అండి అని నొక్కి నాకు ఇచ్చింది. ఇచ్చేసరికి నేను నమస్కారం అండి, ఏంటి ఇది అంటే మళ్ళీ ఆవిడకి ఒకసారి ఫోన్ ఇవ్వండి అని ఆవిడకి ఫోన్ ఇప్పించారు. అమ్మ, సురేఖ మీకు మీ 50వ పెళ్లిరోజు సందర్భంగా చిన్న కానుక పంపించింది అంటే ఆవిడ ధన్యవాదాలు తెలియజేసింది. మళ్ళీ నాకు ఇచ్చినాక నేను అన్నా, సార్ 50 సంవత్సరాల పెళ్లి రోజుకి మీరు పంపించిన గిఫ్ట్ అంటే మా శ్రీమతికి చీర, నాకు పట్టుబట్టలు పంపించారండి ఆయన. నేను ఇది ఎందుకు ఆనందంగా ఉన్నానంటే వెంటనే నేను అమ్మాయి సురేఖతో మాట్లాడాను. అమ్మా, నేను రావలంగయ్య గారిని బాబాయ్ అని పిలుస్తాను, బావగారు బాగున్నప్పుడు కూడా చెప్పాను చిరంజీవి గారిని బావగారని. సో నువ్వు అన్నకి వదినకి పంపించినట్టు ఇది పంపించావు, కానీ నాకు ఎలా అనిపించిందంటే నీ తల్లిదండ్రులకు పంపించినట్టుగా నేను భావిస్తున్నానమ్మా. ఎందుకంటే ఒక పెళ్లి రోజున కరోనా, ఎక్కడికి వెళ్ళలేము, ఏం కార్యక్రమాలు చేసుకోలేని పరిస్థితుల్లో ఇంటికి చక్కగా ఒక మా దంపతుల కోసం ఆ బట్టలు పట్టించారు మీరు. తప్పకుండా రేపు వినాయక చవితి రోజున అవి కట్టుకుని ఆ ఫోటో నీకు చిరంజీవి గారికి పంపిస్తానమ్మా అని ఆవిడతో చెప్పాను. ఈ అనుబంధం ఏంటంటేనండి, సత్కారం వేరు, సంస్కారం వేరు. మనుషులు ఎంతోమంది సత్కరిస్తారు, కానీ సంస్కారం, 40 ఏళ్ల అనుబంధంలో ఈయన మనతో సేల్ అయ్యాడు, ఎన్ని లక్షల రూపాయలు విలువైనా ఆ భార్యాభర్తలకి ఆ రోజున బట్టలు పంపిస్తాం అనేది ఒక అద్భుతమైన సంస్కారంగా నేను భావించాను.
అంతేగాని మీకు చాలాసార్లు చెప్పానండి, ఆయన జీవితంలో మాకు చాలా మంచి సలహాలు కూడా ఇచ్చాడు. వెంకటేశ్వరరావు గారిని తమ్ముడు మానేశాడు, మీరెందుకు మానే కూడా సిగరెట్లు అని మానిపించింది ఆయన. అలాగే 2002లో నా వల్ల కాక నేను మోకాలతో ఉంటే చాలామంది అభిమానులు కూడా సార్ అదేదో యాక్షన్ చేసి చూపించండి సార్, మేము కూడా మా కొంతమందికి మోకాళ్ళు లెప్పులుగా ఉన్నాయి ఇవి చేస్తామని చెప్పి ఆయన మొట్టమొదట నెలకు అసలు ఎలా తినాలి ఏంటి అనేది అంతా టైప్ చేసి ఒక కాగితం ఇచ్చి దగ్గర నిలబడి షార్ట్ ఆపుకుని మరీ నాకు ఎక్సర్సైజ్ చేసి చూపించారు, ఇలా మీరు రోజు చేయండి అని. 2002 అండి, ఇది 2020. నేను శుభ్రంగా మా మెట్లు ఎక్కుతున్నాను, దిగుతున్నాను. అంతకుముందు మన వాళ్ళు ఏం చేశారంటే, డాక్టరు పేరు చెప్పండి నేను, ఆయన ఈ జీవితంలో మీరు మెట్టెక్కలేరన్నారు. అదే నేను ఆ రోజు చిరంజీవి గారు చెప్తే నవ్వేసి నాకు ఇలాగే చెప్పారు, ఇదొద్దు మీరు ఇలా చెప్పారు. సో ఒక మనిషికి ఒక మంచి సలహా ఇవ్వటం, ఒక మనిషికి ఒక మంచి సత్కారం చేయటం, అంచేత మనం ఖైదీ హిట్ అయినప్పుడు ఉన్న ఆనందం ఇద్దరం పంచుకుంటాం, హెరానమౌడి హిట్ అయినప్పుడు ఆనందం పంచుకుంటాం. ఎన్ని ఎన్ని సినిమా 25 సినిమాలు రాస్తే దాదాపు 22 సూపర్ హిట్లు అయినాయి ఆయనతో. అలాంటి అనుబంధంలో ఉన్న మనిషిని ఈ కరోనా కాలంలో గుర్తుపెట్టుకుని 50 సంవత్సరాల పెళ్ళి రోజు ఇది అని ఆ సత్కారం ఆయన పంపించి చేయటం సంస్కారంగా భావించి చిరంజీవి గారు మీ దంపతులు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ నమస్తే.